బిగ్ బాస్ సీజన్ 7 హిట్ కావడంతో సీజన్ 8ని గ్రాండ్గా మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈసారి ఎక్కువ మంది బుల్లితెర సీరియల్ నటీనటులు యాంకర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ ప్రకారం కిరా కార్పి, అమృత ప్రణయ్, నిఖిల్, కుమారి ఆంటీ, బర్రెలక్క, అనిల్ గిలా, బుల్లెట్ భాస్కర్, బంచిక్ బొబ్లు, వంశీతో పాటు రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లపు, సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాఖం, వర్షని, నయని పావని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు విష్ణుప్రియాకి కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కుమారి ఆంటీ ఎంట్రీ ఇవ్వకముందే విన్నింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎంట్రీ ఇవ్వండి, మిమ్మల్ని మేము గెలిపిస్తాము, మీ వెనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఉంటారని కుమారి ఆంటీకి కొందరు సలహా ఇవ్వగా ఆమె కూడా దానిని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు ఉపయోగపడుతుందని కుమారి ఆంటీ భావిస్తోంది. అందుకే పవన్ పేరు చెప్పకుండా పవన్ ఫ్యాన్స్ని ఆకర్షించే పనిలో ఉంది. ఇదే సమయంలో ఆమెకు వైసీపీ మద్దతు ఉంది, రెండూ కలిసి వచ్చి విజేతగా నిలుస్తా అని కుమారి ఆంటీ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. కుమారి ఆంటీ విషయానికి వస్తే స్ట్రీట్ ఫుడ్తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది. ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది, ప్రముఖ ఛానల్లో కామెడీ షోలకు గెస్ట్గా కూడా వెళ్ళింది. దీనిని బట్టి ఆమె ఎంత ఫేమ్ అయ్యిందో తెలుస్తోంది. అందుకే ఆమెను బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్గా ఎంపిక చేసింది. ఆమె ఎన్ని రోజులు ఉంటుందనేది తర్వాత విషయం, కానీ బిగ్ బాస్ టైటిల్కి వెళ్ళవాలంటే హౌస్లో చేసే పార్టిసిపేషన్తో పాటు ఆడియన్స్ వేసే ఓట్లు కూడా కీలకం. అందుకే ఆమె ఇప్పటి నుంచే తన స్ట్రాటజీ మొదలుపెట్టింది. Subscribe చేయండి, subscribe to, please do subscribe to, please like, share and subscribe to Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV.